పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏమిటి? మనం మనకి వచ్చే శాలరీస్ వీటి మీద మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటాం కదా, దాన్ని మనం పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అని అంటాము. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేటటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది మనకొచ్చే ఇండివిజువల్స్ యొక్క ఇన్కమ్ మీద ఇంపోజ్ చేసే ట్యాక్స్ని పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటాం. మనకి నార్మల్గా ట్యాక్సెస్ రెండు రకాలని తెలుసు, ఒకటి డైరెక్ట్ ట్యాక్సెస్, రెండు ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్లో మనకి కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ అని, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అని, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని, ఇలాగా వివిధ రకాల ట్యాక్సెస్ అనేటటువంటి ఉంటాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో మేజర్గా మనకి జిఎస్టీ ఉంటుంది. మరి అటువంటి డైరెక్ట్ ట్యాక్సెస్లో ఒక భాగమే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. ఇది ఇండివిజువల్స్ యొక్క ఇన్కమ్ మీద దీన్ని ఇంపోజ్ చేస్తారు. ట్యాక్స్ పేయర్స్ యాన్యువల్గా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలో వాళ్ళు యాన్యువల్గా ట్యాక్స్ ఆబ్లిగేషన్ అనేటువంటిది ఉంటుంది, ట్యాక్స్ లయబిలిటీకి తగ్గట్టుగా వాళ్ళు పే చేయాలి. మరి మన కంట్రీలో ఇన్కమ్ ట్యాక్స్ చట్టము 1961, ఈ చట్టం యొక్క పరిధి కిందకి డైరెక్ట్ ట్యాక్స్ కింద ఉండేటటువంటి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేటటువంటిది వస్తుంది, దీన్ని పే చేయాలి. మరి ప్రతి సంవత్సరం మనకి బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు గవర్నమెంట్ అన్నది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ని మారుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2.5 లక్షల లోపల యాన్యువల్ ఇన్కమ్ ఉంటే ట్యాక్స్ ఏమీ, ఇన్కమ్ ట్యాక్స్ ఏమీ కట్టాల్సిన అక్కర్లేదు. 2 నుంచి 5 లక్షల లోపు ఉంటే 5%. ఇలాగా రేట్స్ అన్నవి సంవత్సరానికి సంవత్సరానికి మారుతూ వెళ్తూ ఉంటుంది. మ్యాక్సిమం పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ పర్సంటేజ్ వచ్చేటప్పటికీ 30%గా ప్రస్తుతానికి ఉందన్నమాట. సరే, ట్యాక్స్ లయబిలిటీ అనేటటువంటిది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అన్నటువంటిది? మనకు వచ్చేటటువంటి ఓవరాల్ ఇన్కమ్ని తీసుకొని దాంట్లో ఏమైనా డిడక్షన్స్ ఉన్నాయా, ఆ డిడక్షన్స్ అవన్నీ తీసేసి రాగా వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్స్ ఆర్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ట్యాక్స్ లయబిలిటీ అంటాం. అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎల్ఐసి కట్టామనుకోండి, ఆ మనీ ట్యాక్స్, దాని మీద ట్యాక్స్ కట్టాల్సిన అక్కర్లేదు. అలాగే మనకి కొన్ని ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉండే ఉంటాయి, వాటిని తీసేసి ట్యాక్స్ లయబిలిటీ ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ తర్వాత టోటల్ ఇన్కమ్ అనేది మన శాలరీ, పెన్షన్స్, మనం ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుంటే వాటి నుంచి వచ్చిన ఇన్కమ్స్, సేవింగ్స్ అకౌంట్ నుంచి వచ్చిన ఇన్కమ్స్, వాటన్నిటినీ క్యాలిక్యులేట్ చేసి ఓవరాల్ టోటల్ ఇన్కమ్ ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తారు. దాని మీద మనం ఏ స్లాబ్ రేట్లో ఉంటే దాన్ని వేస్ట్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ అనేది విధిస్తూ ఉంటారు. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్. మనకి డైరెక్ట్ ట్యాక్సెస్లో కార్పొరేట్ ట్యాక్స్ మరియు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, ఇవి రెండూ కలిసి మేజర్ పార్ట్ని, ఓవరాల్ ట్యాక్స్ కాంట్రిబ్యూషన్లో ఇవి రెండూ కలిసి మేజర్ పార్ట్ని కాంట్రిబ్యూట్ చేస్తాయి.